నా ఒక్క దగ్గర మిగతాన్ని చూస్తాను. మా ఇద్దరు విశ్వవిద్యాలయం ఆయన కొట్టాడు కాలేజీలు చేద్దామంటే కానీ అయిపోయాను అట్లాంటి ఇది అంటే నా మీద నమ్మకం అంత నమ్మకం ఆ ఇది ఒక రకంగా మాట్లాడుకోవచ్చు. భోజనం డయాబెటీస్ మా ఇంటి భోజనం చేస్తామంటే టిఫిన్ డయాబెటీస్ మా ఇంటి టిఫిన్ చేస్తా ఉండేవాళ్ళు ఇంటి దగ్గర గొడవ పెడతా ఉండేవాళ్ళు భాస్కర్ ఇంటి దగ్గర ఆయన పర్లేదు అనేవాళ్ళు. అట్లా మరి మా ఫ్యామిలీలో కూడా మంచి అనుబంధంగా మా కుటుంబంతో బాగా ఇంకా క్లోజ్గా బాగా ఉంటా ఉండేవాళ్ళం. వ్యక్తి ఏంటంటే ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ ఉద్యమంలో ఒక వీక్ వెళ్ళి మళ్ళా స్టాప్ అయిపోయాను. మరలా ఉద్యమంలో కోసం ప్రయత్నం చేశాను కానీ రెండు చెప్పి రాలేదు. మనస్ నేను వెళ్ళాల్సి వచ్చి దాన్ని పేరు కేజే చంద్రరావు, ఎన్టీఆర్ జిల్లా జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు. ఈరోజు జంపా కృష్ణ కిషోర్ గారు జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, అట్లాగే జాతీయ నాయకులైనటువంటి జంపా కృష్ణ కిషోర్ గారి యొక్క ప్రథమ వర్ధంతి సభా కార్యక్రమం నిర్వహణలో పాల్గొన్నటువంటి అనేక ప్రజా సంఘాలు,
మిత్రులు, అలాగే ఆయన సమకాలీకులో ఉన్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకోవటం గర్వంగా ఉంది. ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసినటువంటి మహనీయుడు మన జంపా కృష్ణ కిషోర్ గారు, ఈయన స్ఫూర్తితో హైదరాబాదులో చేప మందు అనే పేరుతో ఇస్తున్నటువంటి ఒక మందు కాని మందుని కోర్టు ద్వారా ఇది మందు కాదని నిరూపించి కోర్టు కేర్చి అది చేప ప్రసాదంగా మార్చినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి మన జంపా కృష్ణ కిషోర్ గారు. అది ఇప్పటికీ చేప ప్రసాదంగా మారిందే తప్ప చేప మందు అనే దానికి మందు లేదని చెప్పి నిరూపించిన వ్యక్తి జంపా కృష్ణ కిషోర్ గారు. అట్లాగే సారా ఉద్యమంలో దోపకుంట నుంచి మొదలైనటువంటి ఒక స్త్రీ ఉద్యమానికి కారకులైనటువంటి మద్దతుగా నిలిచి ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి మద్యపాన నిషేధానికి తోడ్పడినటువంటి ఆ అంశంలో జనవిజ్ఞాన వేదిక పాత్ర చాలా బలీయమైనది. దానికి ఈ జంపా కృష్ణ కిషోర్ గారు ఎంతో ముందుని నడిపించిన వ్యక్తి. అట్లాగే ఎన్నో ప్రజా ప్రభుత్వాలకి చేడుతోడు వాదులుగా అటు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఈ ఇద్దరు ప్రభుత్వాలు కూడా చాలా సూచనలు అందించి అలా ఉచిత విద్యుత్ కానీ, అట్లాగే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమానికి కానీ సలహాలు సూచనలు అందించి ఆ కార్యక్రమం పేరు మార్చి ఆ రెండు ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేసిన తీరు మా జనవిజ్ఞాన వేదిక యొక్క ఎదుగుదలకి అట్లాగే ఔన్నత్యానికి గర్వకారణం అని చెప్పేసి నేను చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను. అట్లాగే జంపా గారు ఈ ఇక్కడ విజయవాడలో ఉన్నా కానీ మొత్తం ఆయన స్ఫూర్తితో జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లి సుమారు 7 రాష్ట్రాల్లో విస్తరింపజేశారు కేవలం జంపా గారి యొక్క పట్టుదల కృషి. అట్లా ఈ జంపా గారి యొక్క నాయకత్వ లక్షణాలను మేము కూడా పెంపొందించుకుంటూ ముందు తరానికి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అట్లాగే జంపా గారి కుమార్తె ఇద్దరు కూడా వారి ఆచరణలో ఈరోజు జంపా గారి యొక్క చిన్న కూతురు రాష్ట్ర స్థాయిలోనూ అట్లాగే ఎన్టీఆర్ జిల్లాకి సెక్రటరీ గారు కూడా కొనసాగుతున్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తిని రెండో తరం కూడా తీసుకునే విధంగా స్ఫూర్తి పొందినటువంటి జంపా గారికి ఒకసారి మేము మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తాము. జంపా కృష్ణ కిషోర్ గారి చిన్నమ్మాయిని నాన్నగారు చేపట్టిన చాలా కార్యక్రమాలు, ఆయన కృషితో ఆయన కష్టంతో చాలా వరకు సక్సెస్ అయ్యారు. పరిపూర్ణమైన సంపూర్ణమైన జీవితాన్ని ఆయన సేవకే అంకితమిస్తూ చాలా నిస్వార్థంగా చాలా గొప్ప జీవితాన్ని ఆయన జీవించారండి. చాలా మందికి స్ఫూర్తిదాయకం. జన్విజ్ఞాన వేదికని పలు రాష్ట్రాల్లో పలు చోట్ల చాలా వృద్ధిలోకి తీసుకువచ్చారు. ఈరోజు ఇంతమంది ప్రముఖులు ఆయన గురించి చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉందండి. మా నాన్నగారి గురించి అందరి నోట్లో వింటుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు కరుణశ్రీ, నేను హైదరాబాద్లో ఉంటాను. జంపా కృష్ణ కిషోర్ గారి పెద్దమ్మాయిని. నాన్నగారు చాలా కార్యక్రమాల్లో అందరినీ ఉత్తేజితులని చేసి అందరినీ ముందుకు కొనసాగేలాగా చేశారు. ఆయన ఎన్ని చేశారో ఏంటో కూడా మాకు చిన్నప్పటి నుంచి ఏ విషయాలు ఏమి అంతగా తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి నాన్నగారి కన్నా అమ్మ దగ్గర ఉండి మమ్మల్ని తీసుకోవడం, నాన్న ఎక్కువగా జాబ్ పరంగా కానీ ఈ సోషల్ యాక్టివిటీస్లో కానీ చాలా ఎక్కువగా పాల్గొనేవాళ్ళు. కానీ ఆయన ఏం చేస్తున్నారో ఏంటో మాకు చిన్నప్పటి నుంచి అంతగా తెలియదు. అందరి ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అందరూ ఆయన గురించి అలా పొగడడం, ఆయన గురించి మంచిగా చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయనకి ఆయన కన్న కూతుర్లుగా మాకు చాలా గర్వంగా ఉంది. ఆయన్ని ఉద్దేశంగా ఆదర్శంగా తీసుకొని జనవిజ్ఞాన వేదికలో ఇంకా ఆయనలాగా కృషి చేయాలని, జనవిజ్ఞాన వేదికని ఇంకా ముందుకి కొనసాగించాలని, తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates click on the bell icon.